Choppadandi niyojakavargamloni aaru mandalalal nunchi anni gramala nunchi asheshanga tarali vachina peddalandariki akka chellellu tallulandariki ikkada vichesina mi andariki mana ee karyakramaniki manandarni uddeshinchi prasanginchadaniki vachina telangana tiger kodangal kodamasimham PCC Working President, Assembly Tiger, Revanth Reddy, Swagatam, Suswagatam. ఈ Choppadandi నియోజకవర్గానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. 1952 నుంచి ఎంతో మంది యోధాని యోధులు కమ్యూనిస్ట్ యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి పెద్దలు మనకు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి రామ్ కిషన్ రావు గారు సానా మారుతి గారు ఏనాడు కూడా వాళ్ళు అవినీతికి పాల్పడకుండా ఇక్కడికి ప్రజల సేవకు చేసుకుంటూ వాళ్ళ సొంత ఆస్తులు నమ్మి ఇక్కడ నియోజకవర్గానికి మన ప్రజలకు సేవ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన నియోజకవర్గానికి దిక్కు లేకుండా అనాథక చేసింది. మన నుంచి గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పి జలాలు మన నియోజకవర్గానికి ఇవ్వకుండా గజ్వేల్ సిద్దిపేటకు ఇక్కడి నుంచి తరలించకపోతున్నా ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ పల్లెత్తు మాటలే పల్లెత్తు మాట మాట్లాడలే. 20,000 మంది దళితులకు ఉపాధి కల్పించే లెదర్ పార్కులు మన ఎంపీ వినోద్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేషన్ కన్పూర్ తరలిస్తే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలే. 64 మంది గ్రామీణ పేద ప్రజలు కొండగట్టు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కనీసం ముఖ్యమంత్రి తాగి ఫామ్హౌస్ పరిమితమైన తప్ప కనీసం పరామర్శ కూడినటువంటి చేతగాని దద్దమ్మ సర్కారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మిడ్మానేర్లో బాధితులందరినీ నిండా ముంచిండు. నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ముప్పు గ్రామాలు ప్రకటించకుండా 3-4 గ్రామాల ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. బీడీ పెన్షన్ అక్క చెల్లెలకు పిఎఫ్ లేకుండా పెన్షన్ సౌకర్యం లేకుండా చేసిండ్రు. దయచేసి మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ దీవించి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి దీవించండి. ఈ నియోజకవర్గాల్లో 6 మండలాల్లో చివరి మడి వరకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడున్న రైతన్నల ఇక్కడున్న ప్రజల పాదాలు కడుగుతానని చెప్పి నేను కలిసి మీకు హామీ ఇస్తున్నాను. తరలిపోయినటువంటి లెదర్ పార్కును తీసుకొస్తా. అదేవిధంగా ఎంతోమంది యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయినరు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అందరినీ ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరి ఆశీర్వాదంతో. కొండగట్టు దేవాలయాన్ని నల్లగొండ నరసింహస్వామి ఆలయాన్ని ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిండ్రు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేసి ఒక టూరిజం సర్క్యూట్గా మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ఈ అన్ని బాధ్యతలు తీసుకుంటా ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డగా తెలంగాణ ఉద్యమకారుడిగా మీలో ఒకడిగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒక పేదోడి బిడ్డగా మీ ఇందుకు వస్తున్నా. నన్ను ఓడించడానికి ఇవాళ మండలానికి ఒక దూర తయారై ఇలా గడీలలో వండుకుంటూ ఒక తోడేళ్ల గుంపులాగా ముందుకొచ్చి ఇలా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ నియోజకవర్గంలో దయచేసి మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే మీ ఎప్పటికీ మీ 24 గంటలు మీకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు ఇవ్వవలసిందిగా. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనల్ని మాట్లాడడానికి వస్తారు, ఆయనకు చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా చెప్పదండి నియోజకవర్గ ప్రజల్ని కలిసి మాట్లాడాలని ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మనల్ని కలవాలని వచ్చిండు. వారికి సమయం లేదు కాబట్టి తను మాట్లాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. We'll be right back.